హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మా పాపని చూసి స్కిన్ కేర్ చేస్తుంది అనుకుంటున్నారేమో ఏం లేదు లిప్స్టిక్ రుద్దుకుంది మొత్తం స్ప్రెడ్ అవ్వం మెల్లగా దొంగచాటున వెళ్ళిపోదాం అనుకుంది అలా ఒకటి నేను చూసేశాను అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ ఫోర్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత చేసి స్టార్ట్ చేశాను సో యాక్చువల్లీ నాకు ఏం వంట లేదు ఈరోజు రిలాక్స్ అనుకున్నాను ఎందుకంటే బీరకాయ పచ్చడి ఉండే జొన్న రొట్టె కొంచెం పల్లి పొడి అది ఉంది కదా సరిపోతుంది అనుకున్నాను ఆలోపు దెబ్బ గుర్తుకొచ్చింది మా డాడీ కాల్ చేయంగానే వస్తున్నాను అందవే ఉంది రెడీ అయిందా అని డిన్నర్ సో అప్పుడు మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారని చెప్పా కదా సో ఇప్పుడు డాడీ ఇక్కడే తినేసి వెళ్తాడు మా తమ్ముడు మా అత్త కొడుకు కూడా సో ఇంకా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అయ్యో అనుకున్నాను ఇంకా ఆలోపు ఎగ్ కర్రీ చాలా రోజులైంది అసలు ఎగ్ మసాలా చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టమాటా పిరే ఉంది చేద్దామా వద్దా అనుకున్నా సర్లే ఇప్పుడు అదొకటే ఆప్షన్ కదా అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి ఇంకా టమాటాలు కొన్ని ఎగ్స్ తెచ్చారు మిగతా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉండే సో ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ మా డాడీకి షుగర్ కాబట్టి జొన్న రొట్టె చపాతీ అయితే కావాలా మా మమ్మీ వాళ్ళైతే మొత్తం మూడు పూటలు అయితే జొన్న రొట్టె చేస్తారు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఉంటుంది వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ అదే డాడీకి నైట్ డిన్నర్ అదే అప్పుడప్పుడు చపాతీస్ లేదా మార్నింగ్ ఏదైనా వేరే పోహా కానీ షూషులా కానీ అలా ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చేస్తారు బట్ చాలా రేర్ అండ్ నేనైతే ఈ విధంగా ఎగ్ మసాలా చాలా రోజులకు చేశాను బెంగళూరులో చేసుకున్న ఇంతకుముందు ఇక్కడ షిఫ్ట్ అయ్యాక చాలా రోజుల తర్వాత ఎగ్ మసాలా చేస్తున్నాను సో ఇంకా మన ఎగ్ మసాలా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పైనుండి కొంచెం గరం మసాలా కొత్తిమీర అయితే వేసేసాను ఇదేంటి మే కంప్లీట్గా వీడియో అయితే చూపించలేదు ఎగ్ మసాలా అనుకుంటున్నా లేదు నేను కంప్లీట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఓన్లీ ఎగ్ మసాలా అది మీరు ఎవరికైనా నచ్చితే ఎగ్ మసాలా రెసిపీ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టేస్తాను ఒకసారి నా ఛానల్లో అవైలబుల్ ఉంది ఐ మీన్ కుకింగ్ ఛానల్ సస్వే కిచెన్ అండ్ ఫ్యాషన్ రివ్యూస్ అని ఉంటుంది ఇంకెవరికైనా రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేసేసుకోండి సో ఫైనల్గా నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది తింటున్నాము డాడీ నేను పిల్లలు మా ఆయన ఇంకా తమ్ముడు ఇంకా అత్త కొడుకు అయితే రాలేదు అయినా కూడా మేము స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ డాడీకి లేట్ అయిపోయింది కదా సండే మార్నింగ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను దానికోసం మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్